అవినీతి లేని రాజ్యం అందరికీ అభిరాధ్యం అందరి అభివృద్ధి మన ధ్యేయం అందరికీ అధికారం తేవాలని పడుకోలేదు రాత్రి అంతా పనిచేసాను లెటర్సు ఈమెయిల్స్ కరెస్పాండెన్స్ వాట్సాప్లు వందల వేల మందికి పెడుతున్నాను గొంతుకు పోయింది ఆలసిపోయాను ఎలక్షన్ మే ఏప్రిల్ ముప్పైనో మేలో జరుగుతుంది అనుకున్నా ఇప్పుడు సడన్గా ఏప్రిల్ పదకొండునే జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే మన క్యాంపెయిన్కు ఉంది దయచేసి మీరు ఒక్కరు వేస్ట్ చేయకుండా టైం ఆ ఓటర్ ఐడిని సంపాదించుకోండి ఎప్పుడు ఓటు వేయని వారు అందరు ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి హెలికాప్టర్కి ఓటేయండి ఏ పార్టీలో మీరు ఉన్నా మీరు ఎవరికి ఓటేస్తున్నారో కేవలం మీకు తెలుసు దేవుడికి తెలుసు దయచేసి మీ ఓటును వృధా చేయకండి ఒక్కసారి మీ పార్టీని ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఒక్క సంవత్సరంలో నేను ఎంత అభివృద్ధి చేసి చూపిస్తానో మీకు తెలుస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే భార్యలారా ఎమ్మెల్యే తల్లులారా ఎమ్మెల్యే సిస్టర్ సహోదరులారా దళితులారా మాలా మాదిగా అనుకోకండి బీసీలారా ఇన్ని కులాలు ఉన్నావు అనుకోకండి కమ్మారెడ్డి కాపు వైశ్య కులమేతల భేదాలు లేకుండా అందరూ కలిసి రండి వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు క్రిస్టియన్స్ అని భేదాలు వద్దు మనకి అందరం కలుద్దాం అందరి అభివృద్ధి మనకు కావాలా కంపెనీలు లేక డబ్బున్నవారు కొంత డబ్బు ఉన్నవారు కంపెనీలు పెట్టలేక వాళ్ళ డబ్బు నష్టపోతున్నారు ఉద్యోగాలు లేక మన ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ప్రపంచం అంతా తిరుగుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు పంపించేస్తున్నారు పిల్లలు కొంతమంది విదేశాల్లో చనిపోతున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు ఒకటని కాదు ఒక రైతుల సమస్య కాదు నిరుద్యోగుల సమస్య కాదు అన్ని సమస్యలు తీర్చడానికి దేవుడు నా కృప చూపించండి ఎనిమిది ఫీల్డ్లో నేను నెంబర్ వన్ ఎలాగయ్యాను దేవుని కృప మీ ప్రార్థనలు దైవజనులరా ఒక్కసారి ఆలోచించండి విగ్రహారాధనకు మీరు ఓటచ్చా చూసారా తిరుపతిలో ఉన్న అర్చకులు ఈరోజు డాక్టర్ శ్రీపతి గారు వారితో ఉన్న అర్చకులందరూ మనతో ఎందుకు జాయిన్ అయ్యారు ప్రజాశాంతి పార్టీలో నేను మతం మార్చను కులాన్ని ప్రమోట్ చేయను విశ్వాసాలకు అడ్డుపడ్ను అయినప్పటికీ యేసు ప్రభువును నమ్ముకున్నా ఆయన ఏకైక సొంత రక్షకుడని నేను ప్రపంచానికి చెప్పిన హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా వారందరూ అలసిపోయి ఉన్నారు అభివృద్ధి ఒకటే వాళ్ళకి తెలుసు అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అప్పులు తీర్చాలంటే హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలి ఒక్కొక్కరు మీరు హెలికాప్టర్ గుర్తుని ప్రమోట్ చేసి వందల వేల మంది ప్రమోట్ చేయండి ఒక్కొక్కరు ఇంటింటా తిరిగి మీకు నేను డబ్బులు ఇవ్వట్లేదు మీకు నేను జీతాలు ఇవ్వట్లేదు మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరపున ప్రమోట్ చేయడానికి వాళ్ళకి మీరు డబ్ మీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పటికీ మనసాక్షి అడగండి ఎవరు జగన్ చంద్రబాబు నాయుడు పాల ఎవరు ఈ రాష్ట్రాన్ని మార్చగలరు ఎవరు అభివృద్ధి చేయగలరు ఎవరు అప్పులు తీర్చగలరు ఎవరు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలరు ఎవరికి విదేశాల్లో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ పరిచయాలు ఉన్నాయి ఎవరు బిలినే ప్రెసిడెంట్ని తేగలరు ఒకసారి ఆలోచించండి మీ ప్రశ్నకు మీకే జవాబు ఉందో అది కేవలం కేఏ పాల్ నా ద్వారా ప్రజాశాంతి పార్టీ ద్వారా హెలికాప్టర్ గుర్తుకు ఓటేస్తేనే ఇది జరుగుతుందని రేపు వంద మందికి చెప్పండి ఈ పోస్ట్ని మరలా మీరు పోస్ట్ చేసి మీ సోషల్ మీడియా ద్వారా మీ వాట్సాప్ ద్వారా మీ ఇంటింట సమాచారం ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజాశాంతి పార్టీ డాట్ ఓఆర్జీకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్కి రిజిస్టర్ చేసుకొని మీ నియోజకవర్గంలో మీ మండలంలో మీ గ్రామంలో మీ పట్టణంలో మీ వార్డులో అందరూ వందేసి మందిని రీచ్ అవ్వండి ఏప్రిల్ పదకొండున ఒక అద్భుతం జరగాలి ప్రజాశాంతి పార్టీకి అందరూ ఓటు వేయాలి అందరు అభివృద్ధి మనం చూపించాలి ఎన్ని అడ్లు ఉన్నా గెలుపు మందే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు టుమారో